అందరికీ నమస్కారం. అంటే ఆఫ్టర్ పెళ్లి చూపులు తరుణ్ హెస్ మేడ్ దిస్ ఫిల్మ్. ఇప్పుడు దిస్ అ ఫిల్మ్ దట్స్ బీన్ డన్ బై చాలామంది యంగ్స్టర్స్, తరుణ్ అండ్ హిస్ హోల్ టీమ్, వెరీ యంగ్ టీమ్, వెరీ అంటే బాగా ఎంతూజియాస్టిక్ ఫిల్మ్ మేకర్స్. ఆ ఫిల్మ్ వాళ్ళు బాగా ప్యాషనెట్గా తీసిన సినిమా. వై డు ఐ సే దిస్? ఇస్ ఇప్పుడు మామూలుగా మేము అంటే వీళ్ళందరూ కంబైన్డ్ ఏజ్ నా ఏజ్, మా కంపెనీ ఏజ్ ఉండి ఉంటుందేమో, అంత ఓల్డ్ కంపెనీ మేము. టు మేక్ విత్ యంగ్స్టర్స్, ద గుడ్ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు లెట్ ద నెక్స్ట్ జనరేషన్ కమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. అంటే మన ఎవ్రీబడి దాంతో ఏమవుతుందంటే న్యూయర్ టాలెంట్ కీప్స్ కమింగ్ ఇన్. చాలా ఇప్పుడు చిన్న సినిమా తీసినా పెద్ద సినిమా తీసినా డబ్బు వేరియేషన్ ఉంటుంది, కానీ ద కైండ్ ఆఫ్ ప్రెషర్ అండ్ ఎఫర్ట్ ఈస్ నియర్లీ ద సేమ్. ఆ కథ ఓకే చేయటం, ఆ కథ ఆ సినిమా తీయటం, దాన్ని రిలీజ్ చేయటం, దాన్ని పబ్లిసైజ్ చేయటం, వెళ్ళటం, జనాలు వస్తారా రారా, అసలు ఓపెనింగ్లు వస్తాయా రాదా, భయం భయంతో చేసేది. బట్ చాలామంది అడుగుతారు వై యూ మేకింగ్ ఆర్ వై యూ ట్రయింగ్ టు ఎన్కరేజ్ లాట్ ఆఫ్ ది స్మాల్ ఫిల్మ్స్, ఎందుకు చేస్తున్నారంటే ఇలాంటి చిన్న సినిమాలు తీయటం వల్లనే యూ హ్యావ్ న్యూ టెక్నీషియన్స్ కమింగ్, న్యూ ఆర్టిస్ట్ కమింగ్. మేము పాస్ట్లో తీసిన చిన్న సినిమాల్లో సమ్ న్యూ టెక్నీషియన్స్ అండ్ సమ్ న్యూ ఆర్టిస్ట్ హెవ్ ఆల్ బికమ్ రీజనబులీ వెల్ ఎస్టాబ్లిష్ టుడే. ద హోప్ ఇస్ ఎవ్రీ టైమ్ అ గుడ్ స్మాల్ ఫిల్మ్ ఇస్ మేడ్, దాంతో కొత్త టాలెంట్ ఇండస్ట్రీకి వస్తుంది. అండ్ వీ షుడ్ బీ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ కంపెనీ, వీ షుడ్ సమ్వేర్ హెల్ప్ దిస్ హోల్ ప్రాసెస్. ఇప్పుడు ఈ సినిమా ది ఎంటైర్ స్క్రిప్ట్ వాజ్ డన్ బై తరుణ్. కథ చెప్పండి అంటే 10 మందిని తీసుకొచ్చి కథ చదివిస్తాడు. మొత్తం ఒక 10 మంది 15 మంది వస్తారు, వాళ్ళు ఒక డైలాగ్ చదువుతారు, వీళ్ళు డైలాగ్ జరుగుతారు, మన తల అలా ఇట్లా ఎతుకుతూ ఎతుకుతూ ఎవరేం చెబుతున్నారు అంటే అలవాటు కూడా లేదు. బట్ దట్స్ హౌ రీడింగ్స్ ఆర్ డన్ టుడే. అండ్ దెన్ ది ఎంటైర్ ఫిల్మ్ ఇస్ స్క్రిప్టెడ్, దాన్ని షార్ట్ బ్రేక్ డౌన్ చేస్తారు ఆ కెమెరామెన్ను, ఆర్ట్ ప్రొడక్షన్ డిజైన్ వాళ్ళు, దే నో ఎవ్రీథింగ్ దట్ దే డూయింగ్ అండ్ దే డూ ఇట్ విత్ అస్ టు టేక్ ద ప్రాసెస్ టు ద నెక్స్ట్ లెవెల్. నేను చాలా తక్కువ షూటింగ్కి వెళ్తాను. ఒకరోజు షూటింగ్కి వెళ్ళే స్టార్ట్ చేసిన తర్వాత అక్కడక్కడ పబ్లో షూట్ చేస్తున్నారు. నేను ఫస్ట్ టైం ఒక సింక్ సౌండ్ షూటింగ్, చిన్నప్పుడు వెళ్ళేవాడిని అంటే ఆ రోజుల్లో సౌండ్ చేసి నిచ్చేవాళ్ళు కదా పాత రోజుల్లో, సింక్ సౌండ్ ఫ్లోర్స్ లోపల ఉన్నప్పుడు ఒక పబ్లో షూటింగ్ చేస్తున్నారు. ఆ పబ్లో పిన్ డ్రాప్ సైలెన్స్తో షూటింగ్ చేస్తున్నారు. దెర్ ఇస్ నాట్ సౌండ్, టెలిఫోన్స్ లేవు, ఏమీ లేవు. దట్ కైండ్ ఆఫ్ థింగ్ నాకే కొత్త. ఇది ఐ నో వాట్ సింగ్ సౌండ్ బట్ ఐ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ దట్ బికాస్ వీ ఫర్గాటన్ లాట్ ఆఫ్ చాలా మంచి ప్రాక్టీసెస్ అన్ని ఇండస్ట్రీలో వదిలేసేసి చాలా కన్వీనియంట్ ప్రాక్టీసెస్కి వచ్చేసింది. ఇఫ్ దర్ ఇండస్ట్రీ హ్యాస్ టు స్టే అబ్రెస్ట్ విత్ ద ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకింగ్, మన ప్రాసెసెస్ హ్యావ్ టు గెట్ బెటర్. అండ్ దట్స్ వాట్ దిస్ ఫిల్మ్ హెస్ డన్ ఇన్ మెనీ, చాలా చోట్ల దే హెవ్ డన్ రియలీ బ్రిలియంట్ ప్రాసెసెస్. అండ్ స్టిల్ బికాస్ దే ఆర్ యంగ్స్టర్స్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్, అవి నేర్చుకుంటూ ఉంటారు. బట్ సెట్టింగ్ అప్ న్యూ ప్రాసెసెస్, సెట్టింగ్ అప్ న్యూ స్టాండర్డ్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సరే, ఈ ఫిల్మ్లో పేర్లన్నీ అందరికి తెలుసు అనుకుంటారు, తరుణ్ భాస్కర్, సిమ్రన్, అనీషా, అభినవ్ బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. హీల్ గెట్ అ లాట్ ఆఫ్ రోల్స్ ఆఫ్టర్ దిస్ మూవీ, హీస్ రన్ రియలీ వెల్. సుశాంత్ తను ఎక్కడి నుంచో యుఎస్ నుంచి ఏదో వచ్చాడు, నేను టెస్ట్ చేస్తున్నారు, దే వర్ డూయింగ్ హిజ్ రీడింగ్, చూస్తే ఇతను అంటే సో ప్యాషనెట్ అబౌట్ ఇట్, కమ్స్ ఫ్రమ్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ, బట్ యూ కెన్ సీ దట్ ప్యాషన్ దట్ హీ వాంట్స్ టు బీ ఇన్ దిస్ స్పేస్. వివేక్ సాగర్ ఎప్పుడు చేస్తూ ఉంటాడో, ఎప్పుడు చేస్తూనే ఉంటారు మ్యూజిక్, అండ్ హీస్ ఆల్రెడీ మేడ్ హిస్ మార్క్. They're really good. And they're all passionate about film. And such passionate, ilant passionate people, ki this is a platform. So tomorrow meer andar chusi how you like the film. But I am very confident that all these people will go a long way in the industry. They will make their mark. And I wish they continue to make films with passion. And success will come sooner or later. They'll all get great success. So pelli choopulu tarvata pedda gap vachindandi. సక్సెస్ అనేది ఐ డిడ్ నాట్ ఇమాజిన్, అది అంతగా వస్తుందని అనుకోలేదు. అది వచ్చిన తర్వాత కొంచెము టైం పట్టింది అసలు ఏం చేయాలి ఎలా చేయాలి అనేసి ఆలోచించడానికి.
సో అప్పుడు సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్తే నువ్వు నీ ఇష్టం నువ్వు ఏం రాసుకుంటే రాసుకో అన్నారు. సో అట్లా అన్నప్పుడు ఇంకా భయం వేసింది అనమాట, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి. సో సరే మనకు తెలిసిన ఒక కథ రాద్దాము, ఎందుకు అంటే షార్ట్ ఫిల్మ్ మేకింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని, సో నాకు ఆ కష్టాల గురించి బాగానే తెలుసు. అదొక మినీ సక్సెస్ స్టోరీగా భావిస్తున్నాను. అండ్ ఆల్సో కొందరు ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో కూడా ఫిల్మ్ మేకర్స్ కమింగ్ ఫ్రమ్ షార్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్స్ కాబట్టి అదొక ఆ స్టోరీ ఆ జర్నీ అనేది ఇంకా ఎవరు బయటపెట్టలేదు, ఇంకా దానికి స్పాట్లైట్ దొరకలేదనేది భావించాను. సో దాని గురించి బాగా తెలిసిన వ్యక్తిని కాబట్టి ఐ థింక్ ఐ కెన్ డ్రా ఫ్రమ్ దట్ వెల్ ఆఫ్ ఎమోషన్స్. సో అలానే ఒక స్టోరీ రాశాను. రాసిన మొదటి డ్రాఫ్ట్ సురేష్ బాబు గారికి చెప్పడం జరిగింది. ఆయన క్యాజువల్గా ఇట్లా విన్నారు, సరే చేసుకో అన్నారు. జోక్ చేస్తున్నారేమో అనుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ డ్రాఫ్ట్లో ఓకే అన్నారు. సో వచ్చి నేను చెప్పాను, మా టీం అందరికి కూడా చెప్తే వాళ్ళు నమ్మలేదు. దాని తర్వాత లేదు షూటింగ్ స్టార్ట్ చేయండి అన్నారు. సో వి జస్ట్ వెంట్ అండ్ షాట్. సో ఆల్రెడీ సురేష్ సార్కి ఆల్రెడీ చెప్పాను అనమాట, సార్ ఈ సగం సినిమా గోవాలో ఉంటుంది అంటే ఒకసారి చూశారు, అంటే మీ అందరికీ ఇప్పుడు నేను గోవాకు ఒక వెకేషన్, నా డబ్బులతో నేను చేస్తున్నాను అంతే కదా అన్నాడు. అంటే లేదు సార్ అట్లంత ఏం లేదు, అంటే లేదు అట్లనే ఉండాలి, హ్యావ్ ఫన్ అన్నారు. సో ఐ వాజ్ షాక్డ్, వీ హ్యాడ్ ఫన్. దాని తర్వాత ఈ సినిమా వచ్చి ఫ్రెండ్షిప్ గురించి, అండ్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ కూడా దే బికమ్ రియలీ క్లోజ్ టు మీ, దే బికమ్ లైక్ సెకండ్ ఫ్యామిలీ. అది ప్రతి సినిమాకి జరుగుతూనే ఉంటుంది, క్రూ అండ్ యూనిట్ బికమ్స్ అ ఫ్యామిలీ ఆఫ్ యువర్స్. కాకపోతే ఐ మేడ్ సమ్ రియలీ గుడ్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ టైమ్ అని చెప్పొచ్చు. ఐ థింక్ సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మిరెడ్డి, ఆయన షార్ట్స్ వేసుకున్నారు కాబట్టి పైకి రావట్లేదు, కానీ ఆయన అద్భుతంగా చేశారు. ప్రతి ఒక్క ఫ్రేమ్ మీరు చూడొచ్చు. ఆల్ ద ప్రేజ్ గోస్ టు హిమ్ ఫర్ ద విజువల్స్. అలానే స్వరస్వాగర్ వివేక్ సాగర్ గారు, ఆయన ఇప్పుడు మీ అందరికి ఒక పాట పాడతారంట. సో ఆయన కూడా అద్భుతంగా చేశారు. ఐ థింక్ సమ్మోహనం ఆల్బమ్ రిలీజ్ అవ్వగానే ఈ ఆల్బమ్ రిలీజ్ అవ్వడం అనేది హీఈస్ బేసిక్లీ క్యాప్చర్డ్ ఎవ్రీబడీస్ అటెన్షన్ అని అనిపిస్తుంది. అండ్ ఆయన మ్యూజిక్ సెన్స్ కూడా ఎవర్ ఇవాల్వింగ్ అనమాట. పెళ్లి చూపుల్లో ఒక తనదైన ఒక శైలిలో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు హీఈస్ ఇంప్రూవ్డ్, ఆర్ ఐ థింక్ హీఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఇట్ వాజ్ బ్యాక్ దెన్. సో వీ హ్యాడ్ ఫన్, వీ కేమ్ బ్యాక్ విత్ ద ఫిల్మ్, వీ షోడ్ ఇట్ టు సురేష్ సార్. హీ అబ్సల్యూట్లీ లైక్ ద ఫిల్మ్. హీ సెడ్ హీ కుడ్ సీ ద ఫన్ ఆల్సో ఇన్ ది ఎంటైర్ థింగ్. సో స్క్రీనింగ్స్ వేసినప్పుడు ద రెస్పాన్స్ వాజ్ ఫినామినల్. పెళ్లి చూపులకి ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో దానికంటే బెటర్ రెస్పాన్స్ మాకు ఈ స్క్రీనింగ్స్ ద్వారా వచ్చిందనమాట. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్. అండ్ రీసెంట్లీ ఎస్టర్డే వెన్ ఐ సా డిఐ వర్జన్ సౌండ్ మిక్సింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము చూసినప్పుడు ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్, ఎందుకంటే ఐ థింక్ ఐ హావ్ రిప్రజెంటెడ్ మై స్టోరీ, మా ఫ్రెండ్స్ స్టోరీ కూడా. అండ్ ఒక మంచి కథని చెప్పగలిగాము, అన్ని డిపార్ట్మెంట్స్లో ఒక మ్యాక్సిమం ఎఫర్ట్ వేసుకొని చెప్పగలిగాము. అండ్ ఐ థింక్ అది మీకు కనిపిస్తుందనేసి నేను నమ్ముతున్నాను. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్. ఇంకో కోయిన్సిడెన్స్ వచ్చేసి July 29th రోజున రిలీజ్ అయింది పెళ్లి చూపులు, అండ్ ఇప్పుడు June 29th రిలీజ్ అవుతుంది. సో సమ్హౌ దట్ డేట్ ఈస్ వెరీ సెంటిమెంటల్ ఫర్ మీ. తప్పకుండా మీరు మీ గ్యాంగ్ తోటి వచ్చినప్పుడు థియేటర్కి, యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ నైస్ ట్రిప్ టు గోవా అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీ గ్యాంగ్ తోటి రండి, చూసుకుందాం. అండ్ ఐ వుడ్ లవ్ టు ఇన్వైట్ వివేక్ సాగర్ టు సే అ ఫ్యూ వర్డ్స్. సో ఈ నగరానికి ఏమైంది ఇస్ ఆఫ్ కోర్స్ తరుణ్ సెకండ్ ఫిల్మ్. అండ్ ఐ థింక్ బా అంటే అందరు థియేటర్కి వచ్చి చూసుకుందాం అంతే, దర్స్ నథింగ్ ఎల్స్ టు సే. నేను మ్యూజిక్ చేసినది మాట్లాడడానికి ఏమి ఉండదు యాక్చువల్లీ. సో యా, థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సురేష్ సార్ ఫర్ ద బ్లెస్సింగ్ అండ్ ది ఆపర్చునిటీ దట్ హీ గేవ్ అస్. ఇంకా తరుణ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్, వితౌట్ యూ దిస్ మూవీ వుడెంట్ హావ్ బీన్ పాసిబుల్. ఇంకా ఈ మూవీలో ఎవరైతే పనిచేసిన వాళ్ళు అందరూ చాలా స్వీట్ పీపుల్, జెన్యున్ పీపుల్. ఐ హ్యాడ్ అ బ్లాస్ట్ వర్కింగ్ విత్ దమ్. అసలు అందరూ ఫ్రెండ్స్ కలిసి గోవాకి వెళ్ళి, అంటే గోవాలో ఇంకా హైదరాబాద్లో కలిసి సినిమా తీసినట్టు ఉండే, ఎక్కడ కూడా పనిచేసినట్టు లేకుండే, చాలా మజా వచ్చిండే. థ్యాంక్ యూ సార్. అండ్ ఐ హోప్ యు ఆల్ విల్ ఎంజాయ్ ద మూవీ. మీరు అందరూ వెళ్ళి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇంకో ఇంపార్టెంట్ యాక్టర్ మా సినిమాలో కౌశిక్ వర్జన్2. పెళ్లి చూపులో మీరు కౌశిక్ని చూసుంటారు, అదొక టీజర్ మాత్రమే, యాక్చువల్ సినిమా ఇప్పుడు రాబోతుంది.
మళ్ళీ ఇంకా నేను చేసే సినిమాలో కౌశిక్ ఉండకపోవచ్చు. దిస్ వుడ్ బి ద ఫైనల్ కౌశిక్ ఐ గెస్. సో హీఈస్ డన్ ప్రాపర్ జస్టిస్ టు ద రోల్. ఎప్పుడు సెట్కి లేట్ వస్తుంటాడు, ఇది చెప్పొద్దు చెప్పొద్దు అని చెప్తున్నాడు, కాకపోతే ఇండస్ట్రీ లేదంతా తెలియాల్సిందే. మీరు నెక్స్ట్ టైం డేట్స్ తీసుకున్నప్పుడు 6 to 6 కాల్ షీట్ కాదండి, 4 to 6 తీసుకోండి. ఈయనది మాత్రం నో, ఐమ్ జస్ట్ జోకింగ్. ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్, హీస్ వెరీ డిసిప్లిన్డ్ ఎస్ వెల్. మీరు నమ్మితే నమ్మని లేకుండా. సరే అభినవ్, కొన్ని మాట్లాడతావా లేకుంటే అయిపోయిందా? మీడియా పీపుల్, థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ టుడే. యాక్చువల్లీ 2015లో వెన్ ఐ సా పెళ్లి చూపులు, ఐ సా ఆ సినిమా చెన్నైలో చూశాను. చూసి ఐ థాట్ ఇట్ వాస్ అ బ్రిలియంట్ ఫిల్మ్. అండ్ అసలు ఇలాంటి సినిమాలో ఎప్పుడన్నా తరుణ్ తోట అసలు పనిచేయగలనా అని అనుకున్నాను నేను. ఎందుకంటే ఐ థాట్ ఇఫ్ హీఈస్ లుకింగ్ అట్ న్యాచురల్ యాక్టింగ్ ఆర్ వాట్ ఎవర్ ఐ కుడ్ డూ ఇట్ అనుకున్నాను. ఐ డెంట్ నో. బట్ దెన్ వెన్ హీ కాల్డ్ మీ అండ్ హీ ఆస్క్డ్ మీ టు ఆడిషన్ ఫర్ దిస్ రోల్, ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఐ ఆడిషన్ అండ్ దెన్ హీ థాట్ ఐ డిడ్ అ గుడ్ జాబ్ అండ్ సినిమాలో తీసుకున్నాడు. అండ్ దెన్ ద నెక్స్ట్ బిగ్ షాకర్ వాజ్ సురేష్ బాబు గారి సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు అని తెలిస్తే, అది లైక్ ఎప్పుడు మూవీస్లో ఎస్పి బ్యానర్ ఇట్లా మూవీ స్టార్ట్ అవ్వకుండా ముందు పడుతుంటే యూస్ టు సీ అండ్ లైక్ వావ్ మ్యాన్ అనుకునేవాడిని. కానీ ఇవాళ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దట్ బ్యానర్ అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ సురేష్ బాబు వన్స్ అగైన్. సురేష్ బాబు గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. I'm sorry, Suresh Babu Garu once again. And of course, we did a very good job, all because of Tarun and Tarun's writing and his direction. Ayana guidance, lekapoyante, I don't think any of us would have acted the way that we did. So thank you, Tarun. Thank you for taking me in this film. And also, thank you to Venkat Siddha Reddy Garu and Ram Balaji Garu who helped us out with the production. And thank you Niket for showing me beautifully. Well, you tried, you failed because of me maybe. But thanks to Lata too. She's our production designer and also a costume, I mean she's a stylist. All our clothes, if we were wearing good clothes, it's only because of her. Ochu sir ante. But సో బట్ ఈ మూవీలో ఇంత బాగా మేము పనిచేయడానికి కారణం సురేష్ బాబు గారు అండ్ తరుణ్ గారు. ఐ లైక్ టు థ్యాంక్ దెమ్ అగైన్ అండ్ థ్యాంక్ యూ. ఇట్లానే అవుతుంది మళ్ళీ. సరే అండి, అయితే సురేష్ బాబు గారిని బాగా పొగిడారు, మీ పేమెంట్ అయితే అయిపోయింది ఇంకా రాదు. సో మీరు ఏం చేసినా. సో నెక్స్ట్ వచ్చి అనీషా గారిని మాట్లాడమని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను చేసిన సినిమా, నేను చేసిన సినిమాలో జనాలకి గుర్తు పెట్టిన సినిమా గోపాల గోపాల అండి. అండ్ అప్పటి నుంచి నేను అంటే చిన్న పాత్ర చేశాను, కానీ అప్పటి నుంచి ఐ బిన్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ సురేష్ ప్రొడక్షన్స్. మళ్ళీ ఈ నగరానికి ఏమైందిలో కాస్ట్ చేశారు అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సురేష్ సార్, థ్యాంక్ యూ తరుణ్, థ్యాంక్ యూ వెంకట్ గారు, లత. దిస్ ఇస్ అ వండర్ఫుల్ టీమ్ అండి. ఇలాంటి టీమ్ డెఫినెట్గా మళ్ళీ దొరకదు అండ్ ఐ నో దాట్. సో ఐ జస్ట్ హోప్ ఐ గెట్ టు వర్క్ విత్ దెమ్ అగైన్. విలై ఓకే, థ్యాంక్ యూ. తో పాటు సిమ్రన్, అనదర్ ఫైన్ దట్ వీ హ్యాడ్ వాజ్ సిమ్రన్. షీ వాజ్ అన్ అబ్సల్యూట్లీ ఫంటాస్టిక్ ఫైన్ అండి. తెలుగు కొంచెం కష్టమే అంటే, కాకపోతే డైలాగ్స్ ఇచ్చినప్పుడు షీ వాజ్ అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్. వన్ డేలో రిహర్స్ చేసి సింక్ సౌండ్ అది కూడా. సో డబ్బింగ్ మై ఫేవరెట్ పర్ఫార్మర్స్ ఇస్ వెల్ సిమ్రన్ గారు. ఫస్ట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ థ్యాంక్ యూ సురేష్ సార్ అండ్ తరుణ్ ఫర్ లెటింగ్ మీ బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఐ హవ్ ఆల్వేస్ లుక్డ్ ఫర్ టీమ్స్ మోర్ దెన్ స్క్రిప్ట్స్ బికాస్ ఐ ఫీల్ లైక్ స్క్రిప్ట్ బాగుంటే కానీ ఇఫ్ ద డైరెక్టర్
does justice to the script, then it will please the audience. And the first time I met Tarun, I was very convinced ki I have to be a part of this film. Apart from that, of course, the entire team, I didn't spend too much time with them, but the little that I spent, I'm thankful, and I love you all, is all I want to say. Please watch the film, and I hope you guys like it, because we have put a lot of effort. So I hope you guys like it. That's all. Good. Lastly, I would like to also thank Suresh Productions. Enduku ante chinna cinemalu cheyadam anedi, it is a very very difficult task ani naaku ardham avutundi, endukante distributing that content entha mandi chustaru, endukante oka star cinema ante chana easy ga anni attention akkadiki velipothund anamata, kani kotta vaalto oka katham diddamo ante pakkan bay andaru encourage chestaru gaani mundukochi ticket kone vaalu chala takkuva. యాటిట్యూడ్ మనలో ఉంది. నేను కూడా ఇప్పుడు రజనీకాంత్ సినిమా అంటే ఫస్ట్ పోతాను, నా సినిమా రిలీజ్ అవుతుందో లేదో కానీ. సో ఆ యాటిట్యూడ్ ఉన్న ఈ టైంలో కూడా ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్, వాళ్ళకి ఇంత ఇంత పోర్ట్ఫోలియో ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నా కానీ దే ఆర్ టేకింగ్ ద రిస్క్. అండ్ ఐ థింక్ విఎస్ ఆడియన్స్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్, అండ్ విఎస్ ఫిల్మ్ మేకర్ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ప్రొడక్షన్ హౌస్ లైక్ సురేష్ ప్రొడక్షన్స్. ఈ స్టూడియోలో కూడా ఐ హ్యాడ్ అ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ క్వాన్. క్వాన్ హ్యాస్ బిన్ రిప్రజెంటింగ్ టాలెంట్ అండ్ దేవ్ ఆల్సో బిన్ వర్కింగ్ సైడ్ బై సైడ్ విత్ ద ఫిల్మ్. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంతో ఉంది సినిమాలో, అండ్ నాకు తెలిసి ఇట్స్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద లీడింగ్ ఏజెన్సీస్ ఇన్ సౌత్ ఇండియన్ సినిమా. ఇట్ విల్ బి ట్రాన్స్ఫార్మింగ్ సినిమా, అండ్ దట్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్ హియర్. సో చాలా వైబ్రెంట్ యాటిట్యూడ్ కనిపిస్తుందండి ఇక్కడ. అదేవిధంగా కేర్ ఆఫ్ కంచరపాలెం అనే ఒక సినిమా రాబోతుంది, దట్ ఈస్ ఆల్సో ఫినామినలీ గుడ్ కంటెంట్. దాంట్లో కూడా అందరు కొత్త వాళ్ళు, ఒక రూరల్ బేస్డ్ సినిమా అన్నమాట. అండ్ దాంట్లో కూడా మీకు ఏం స్టార్స్ కనిపారు, ఒక కథ మాత్రం కనిపిస్తుంది, ఒక ప్రాంతం కనిపిస్తుంది, వాళ్ళ యాస, వాళ్ళ భాషలు, వాళ్ళ క్యారెక్టర్స్తో అలా సాగిపోతుంది 2 గంటలు. సో ఎన్నో కథలు ఉన్నాయి, నాకు తెలిసి ఎంతోమంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. ఇక్కడ మనం లోకల్ స్టోరీస్ చెప్పుకుంటూ గ్లోబల్గా మనం ఒక ఫినామినన్ క్రియేట్ చేయొచ్చు, తెలుగు సినిమాని ఇంకో స్థాయికి మనం తీసుకెళ్ళొచ్చు. అది ఈ టైంలో ఇక్కడ రామానాయుడు స్టూడియోస్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టూడియోస్ ఇన్ తెలుగు సినిమాలో జరుగుతుంది అంటే వీ షుడ్ బి వెరీ ప్రౌడ్. అండ్ ఐఎమ్ సూపర్ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ స్టూడియో అండ్ బి అ పార్ట్ ఆఫ్ సురేష్ ప్రొడక్షన్స్. అండ్ డెఫినెట్లీ ఒక రెవల్యూషన్ అవుతోంది, అండ్ మనం చూస్తూ ఉంటాము న్యూ ఏజ్ సినిమా ఇంకా వస్తుంది, కథనే స్టార్ అవుతుంది అనేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. అది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందని నేను ఇంకా గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయితే అది పెళ్లి చూపులు చేసినప్పుడు ఇట్ వాజ్ అ కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ అండి, దాన్ని రొమాంటిక్ కామెడీలా కన్సీల్ చేసి చేసాము, అండ్ డెఫినెట్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే చేశాను. అదేవిధంగా ఈ నగరానికి ఏమైంది ఈజ్ అ మోర్ ఫోకస్డ్ ఫిల్మ్ ఆన్ ద యూత్ ఆర్ మై జనరేషన్, ఆర్ ఇఫ్ ఐఎమ్ నాట్ యూత్ మై యంగర్ జనరేషన్. మాకున్న ప్రాబ్లమ్స్, మాకున్న కాంప్లికేషన్స్ అండ్ సొసైటల్ ప్రెషర్స్, ఒక ఒక ఫిల్మ్ మేకింగ్ కానీ ఎటువంటి ఉద్యోగం చేయాలన్నా కానీ, ఈవెన్ ఇఫ్ సంబడీ వాంట్స్ టు గెట్ టు జర్నలిజం కూడా, అదొకటి రిబెల్ చేసుకొనే చేయాల్సి వస్తుంది ఈ ప్రస్తుతం ఈ టైంలో. దానికి ఎలాంటి ఫోకస్ ఉంది, ఎలాంటి సొసైటల్ ప్రెషర్స్ ఉంది, హౌ డు వీ కమ్అవుట్ ఆఫ్ ఇట్ అనే ఫోకస్డ్ సబ్జెక్ట్ అన్నమాట. అది ఇట్స్ ర్యాప్ విత్ హ్యూమర్. అట్ ద సేమ్ టైం నాకు తెలిసి నా గట్టి నమ్మకం ఏంది అంటే ఆర్ పేరెంట్స్ కెన్ ఆల్సో వాచ్ ఇట్, ఒక ఫ్యామిలీతో వచ్చి టు గెట్ అన్ ఇన్సైట్ అబౌట్ దిస్ జనరేషన్ దే కెన్ వాచ్ ఇట్. ఈ నగరానికి ఏమైంది అని ఆల్కహాల్ గురించి ఉన్న, దాంట్లో మద్యపానం ధూమ్రపానం అన్నీ ఉన్నాయి కానీ తప్పకుండా ఒక కుటుంబ చిత్రమై ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ డెఫినెట్లీ క్లీన్, వల్గారిటీ అనేది లేదు మా సినిమాలో, అండ్ చాలా ఆనెస్ట్గా తీశాను. అండ్ నాకు ఒకటే అండి, ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ ద సేమ్ జానర్ థ్రూఅవుట్. దీని తర్వాత ఇంకా కామెడీ కూడా మెల్లిగా తగ్గించి ప్రాబ్లీ డ్రామా క్రైమ్ అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామనే ఆలోచనలు ఉన్నాయి. సురేష్ సార్ భయపడొచ్చేమో, బట్ తప్పకుండా జస్టిస్ చేస్తారని నమ్ముతున్నాను సార్. అది నాకు కూడా ఇక్కడికి వచ్చే ముందు చాలామంది కంప్లైంట్ చేసేవారు సార్, వన్స్ యూ కమిన్ యూ కాంట్ గో అవుట్ అని. బట్ వన్స్ ఐ కమిన్ హియర్ ఐ డోంట్ వాంట్ టు గో అవుట్. సో అట్లుంది, ఎందుకంటే పెళ్లి చూపుల తర్వాత టైం తీసుకుంది నేను. యాక్చువల్లీ ఆయన చెప్పేవారు అనమాట, ఏంటో తరుణ్ రాస్తున్నావా ఏం చేస్తున్నావు, అక్కడ బయట అట్లా గాలికి తిరిగేవాడిని స్టూడియోలో చూసి కారా పేన్ స్క్రిప్ట్ రాస్తున్నావా కాలేదని. సో అదొక సంవత్సరం పట్టింది. నేను కథ చెప్పాగానే ఆయన ఓకే అన్నారు, నేను నమ్మలేదు. నేను చాలామందికి చెప్తే ఏంది ఆయన ఓకే అన్నారు, ఆయన ఓకే అన్నారు, ఆయన ఓకే అన్నారు అన్నారు, నాకు భయం స్టార్ట్ అయింది. సో హీ వాజ్ యాక్చువల్లీ మోర్ యూత్ఫుల్ ఇన్ దిస్ ప్రాసెస్ దెన్ అస్.
అంటే దేర్ ఆర్ చేంజింగ్ టైమ్స్ అమ్మా. సి వి ఆల్సో అండర్స్టాండ్, మనం కూడా వేర్ ఆర్ వి, మనం అర్థం చేసుకోవాలి. దేర్ ఆర్ న్యూ పీపుల్, వాళ్ళకి కొత్త విధంలో కథ చెప్పాలని ఉంటుంది. యు షుడ్ నాట్ పుట్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఎవ్రీబడి అండ్ ఎనీబడి. దెర్ ఇస్ దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ దట్ షుడ్ బి గివెన్ ఫర్ దెమ్ టు మేక్ దేర్ ఫిల్మ్స్. యాజ్ వీ మేక్ వీల్ రియలైజ్, ఇప్పుడు ఎవరం గొప్ప వాళ్ళం కాదు అంతా మనకి ఎవరికీ తెలియదు. యాజ్ వీ లెర్న్ వీ నో ఓకే దీస్ ఆర్ గుడ్ థింగ్స్, మనం చేసిన ఈ మంచి ఇచ్చాడు, దెన్ వీ కెన్ కరెక్ట్ ఇట్. నేను అందుకనే అన్నాను, దిస్ ఇస్ అ టీమ్ విచ్ నోస్ ఇట్స్ జాబ్. అంటే పని తెలిసిన టెక్నీషియన్స్, తరుణ్ నోస్ హౌ టు రైట్, తరుణ్ నోస్ హౌ టు డైరెక్ట్, నికేత్ నోస్ హౌ టు షూట్, వివేక్ నోస్ హౌ టు మేక్ మ్యూజిక్, ఆర్ రవి నోస్ హౌ టు ఎడిట్, ఆర్ లత నోస్ హౌ టు డూ ప్రొడక్షన్ డిజైన్. వన్స్ పీపుల్ నో హౌ టు డూ దేర్ జాబ్, దే విల్ గెట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అండ్ ఇన్ ద లాంగ్ రన్ దే విల్ బీ వెరీ గుడ్. అండ్ వాళ్ళు ఆ జాబ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. చాలామంది ఏమైపోతుంది అంటే ఏదో లక్కీగా స్క్రిప్ట్ దొరుకుద్ది, అది సక్సెస్ఫుల్ అయిపోతుంది, దే ఆర్ నాట్ ఏబుల్ టు రెప్లికేట్. ముందు క్రాఫ్ట్ నేర్చుకోవాలి. పాత రోజుల్లో ఎవ్రీబడి న్యూ ద క్రాఫ్ట్ వెరీ వెల్. ఇవాళ క్రాఫ్ట్కి వాల్యూ ఇవ్వకుండా మొమెంటరీ సక్సెస్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేస్తున్నాం. దాంతో ద క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ ఇస్ నాట్ ఇంప్రూవింగ్. సో వన్స్ వీ స్టార్ట్ హ్యావింగ్ పీపుల్ విత్ క్రాఫ్ట్ అండ్ ప్రాసెస్, అది ఇండస్ట్రీకి లాంగ్ రన్లో మంచి చేస్తుంది. దట్స్ వాట్ దట్ ఇస్ మై బిలీఫ్ అండ్ దట్స్ వాట్ ఐ వాంట్ టు ఎన్కరేజ్. అంటే నాకు ఇమేజ్ ఉంటుంది అబ్బాయి కథ ఓకే చేయడం, చాలా సంవత్సరాలు పెడతాడు. అది వేరే సినిమాలకి, అక్కడ క్రాఫ్ట్ లేని సినిమాలకి అక్కడ ఉంటాయి. ఇక్కడ క్రాఫ్ట్ ఉంది కాబట్టి లెట్ దెమ్ డూ, దే ఆల్ డూ అండ్ దే ఆల్ డూ వెల్ సూనర్ లేటర్ ఆల్ కమ్ అవుట్ వెల్. కొత్తదనం అంటే ఏముండదండి, సేమ్ ఉంటుంది. మన లైఫ్ ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. మన లైఫ్ ఎంత యునీక్ ఉంటుందో అదే విధంగా ఆ యునీక్నెస్ తోటే క్యాప్చర్ చేద్దామని ట్రై చేసినాం. ఎటువంటి ఎస్కేపిజం అంటే సడన్గా ఇట్లా ఏదో ప్లాట్ ట్విస్ట్ అట్లాంటివి ఏం లేవు. కాకపోతే నాకు ఐ వాంటెడ్ టు టాక్ టు ది ఆడియన్స్. ఒక నలుగురు కుర్రాళ్ళు ఇట్లా థియేటర్కి వచ్చినారంటే వాళ్ళతో ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేద్దాం అనేసి ఈ సినిమా చేసింది. డెఫినెట్గా బడీ కామెడీ దాంట్లో వీ హ్యాడ్ వెరీ గుడ్ రెఫరెన్స్ పాయింట్స్. హ్యాంగ్ ఓవర్ కానీ, జిందగీ నా మిలేగి దోబారా, దీస్ ఆర్ సర్టన్ స్టాండర్డ్స్ దట్ వీ హ్యావ్. సో ఆ ఫార్మాట్ని ఒక రెఫరెన్స్గా తీసుకున్నాము. అండ్ డెఫినెట్లీ అదే రేంజ్లో ఒక బడీ కామెడీ రావాలి. తెలుగులో అట్లాంటిది రాలేదు అండ్ హోప్ఫుల్లీ ఈ సినిమా అట్లా కావాలనే ప్రయత్నం మాత్రమే. సో బేసిక్గా గోవా అనగానే మన అందరికీ మన ఫ్రెండ్సే గుర్తొస్తారు, ఎందుకంటే ఫ్యామిలీతో పోయే వాళ్ళు చాలా తక్కువ. సో గోవా అనగానే మనకి ఫ్రెండ్షిప్ అనగానే వెన్ క్లోజ్ ఫ్రెండ్స్. మనకున్న నియరెస్ట్ ఫన్ ప్లేస్ వచ్చేసి గోవానే కాబట్టి గోవా వాజ్ సపోజ్ టు బి ఎ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. సో ఇంకా దానికంటే మంచి ప్లేస్ నేను ఆలోచించలేదు. అండ్ చీప్లో కూడా అయిపోతుంది కదా, నేను చాలా లో బడ్జెట్ ఫిల్మ్ మేకర్ని, మయామి బీచ్లో అవన్నీ తీయలేను కాబట్టి ఇట్లా గోవాకి వెళ్ళిపోతే బెటర్ అనుకుంటున్నాను. సో బేసిక్గా ఈ సినిమా మొత్తము కాన్వర్జేషన్ బిట్వీన్ ద ఫోర్ ఫ్రెండ్స్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ కాన్వర్జేషన్స్ అన్నీ కూడా ఎక్కడ జరుగుతుందో మనకు బాగా తెలుసు, బార్లలో జరుగుతుంటుంది. మోస్ట్ ఓపెన్ హార్ట్స్ కాన్వర్జేషన్స్ అన్నీ ఆడనే జరుగుతుంటాయి కాబట్టి. అట్ ద సేమ్ టైమ్ గోవాలో కూడా ద హోల్ థింగ్ ఈజ్ లింక్డ్ విత్ ఆల్కహాల్ అండ్ ఆల్సో వన్ క్యారెక్టర్ హ్యాస్ అ సర్టన్ లింక్ విత్ ఆల్కహాల్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్. అది మీరు చూసినప్పుడు మీకు తెలిసిపోతుందేమో. సో ఇంకోటి, వీళ్ళు షార్ట్ ఫిల్మ్ మేకింగ్ కాబట్టి సినిమా వాళ్ళకి ఫస్ట్ మనకి ఆల్కహాల్ అనగానే గుర్తొచ్చేది ఈ నగరానికి ఏమైంది అని ఒక ఇది వస్తుంది మనకి యాడ్. సో ఐ థాట్ దట్ వుడ్ బి అ నైస్ టైటిల్. ఇంకోటి, ఇది ఫ్రెండ్షిప్ గురించి కాబట్టి నా బెస్ట్ ఫ్రెండ్ కౌశిక్ అక్కడ కూర్చొని ఉన్నాడు, రియల్ కౌశిక్. సో వాడు సజెస్ట్ చేసిన పేరు అనమాట. సురేష్ సార్కి చెప్పంగానే హీ లైక్ డిట్, ఇట్ ర్యాంగ్ అ బెల్ విత్ అస్. వి వెంట్ టు మూవీ. నేను ఫ్లూక్ అనుకున్నాను అండి, నేనే ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్ నాకు అదే, అది నేను అసలు అది ఫ్లూక్ అయిందా లేదా అని. సో ఇంకొక ప్రయత్నం చేద్దామని చేశాను. స్టార్స్ తోటి నేను ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ లేదు, కాన్ఫిడెన్స్ కూడా లేదు. అది వచ్చిన తర్వాత చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇది ఒక కొత్తదనంతోటే చేద్దాం అనుకున్నాం ఈ కథనాన్ని. సో మీరు చూసినప్పుడు ఎక్కడ కూడా ఒక బ్యాగేజ్ రావద్దు అనేసి నేను కోరుకుంటున్నాను. అంటే అరే ఈ సినిమాలో ఈయన ఇట్లా చేశాడు కదా అనే ఆ బ్యాగేజ్ లేకుండా ఒక కొత్తదనంతోటే మీరు పాత్రలను మాత్రం చూడాలి. 2 నిమిషాల తర్వాత ఏ సెలబ్రిటీని చూడకుండా ఒక పాత్రను మాత్రం చూసేటట్టు ఉండాలనే ఆలోచనతోటి నేను రాయడం జరిగింది. అండ్ అదేవిధంగా కాల్ చేశాను ఫ్రెష్. 1 మంత్ ఏంటి? నో నో, యుఎస్లో లాంగ్ వీకెండ్ ఉందమ్మా, దట్ జులై 4th వీకెండ్ ఉంది.
and it caters to them also. Antkani 29th, and it's cinema is ready, and we want to do it.